ఎందుకే మరి ఇన్ని పూలు, జడబరువు? శోభనన్నాడు పూల జడ వేసి ఇన్ని పూలు ఎందుకు పెడతారో తెలుసా? ఎందుకు? భర్తను చూసి సిగ్గుతో తల మరీ ముందు కొంగిపోకుండా వెనక బరువు. సరిలే ఉండు, తిష్టి చుక్క పెడతాను. నువ్వు లోపలికి వెళ్ళిజేయా. నాకే, నువ్వెక్కడ నిలబడు, నేను బయట గొళ్ళెం పెట్టి వెళ్ళిపోతాను. వెళ్ళు. డాక్టర్ శ్రీరాములు గారిల్లు ఇదేనండి. ఓహో, అలాగండి. జయ, నీలాంటి అందమైన భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. అందుకే ఈ తొలిరాత్రి ఎప్పటికీ మర్చిపోకుండా నీకు అందమైన బహుమతి ఇవ్వబోతున్నాను. కళ్ళు మూసుకో. కళ్ళు తెరువు. థ్యాంక్స్ అండి, నేను మీకు బహుమతి ఇస్తాను. నిజంగా? ఉన్న ఉద్యోగం కాకుండా ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకున్నావా? కాదు, ఓ లైఫ్ టైం జాబ్. ఏమిటిది? జీవితాంతం మనకి సుఖాన్ని సంతోషాన్ని కలిగించే జాబ్. జీతం ఎంత? పోటీ ఎంత? సర్వీస్ ఎంతకాలం? ఉద్యోగం పేరేమిటి? ఎక్కడ? ఏమిటి? తొందరగా తొందరగా చెప్పు. జీతం మీ మనసంత, పోటీ మీ ప్రేమంత, సర్వీస్ మన జీవితకాలం, ఉద్యోగం మీ భారీగా, ఆఫీస్ ఈ ఇల్లు. సరే, అసలు ఉద్యోగం ఏమిటి? తొందరగా చెప్పు. అదేనండి, ఈ కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదామని పాత ఉద్యోగానికి రాజీనామా చేశాను. 4 రోజుల క్రితమే నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. జయా, ఏమిటి నువ్వు అంటున్నది? నిజంగానా? ఆహా, కాదు, నువ్వేదో నాకు సరదాగా అటాక్ ఇస్తున్నావు. నువ్వు నిజంగా ఉద్యోగం అనలేదు? నిజం చెప్పు. అయ్యో కాదండి, నిజంగానే ఉద్యోగం మానేశాను. మేమీ దుట్టు. ఇది ఎంత పనిచేసిందిరా బాబు? జయా, ఇది మోసపు అటాక్, చిట్టకి అటాక్. నాకు కుదరదు, అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నాకు ఉద్యోగం ఉందనా? కాదనుకో, అయినా నువ్వు ఉద్యోగం చేయాలి. నీకు వచ్చే జీతంతో మనిద్దరం హాయిగా బ్రతకలేమంటారా? హాయిగా కాదు, అసలు బ్రతకడమే కష్టం. ఎందుకని? నేను ఒక్కడిని ఉద్యోగం చేస్తున్నాను, నా భార్య ఉద్యోగం చేయలేదు. 5 రూపాయలు కిలో ఉల్లిపాయలు 2.5 రూపాయలకే ఇవ్వరా బాబు అంటే చిప్ప అంటాడు కిరాణా కొట్టువాడు. అయ్యా బాబు, నా భార్యకు ఉద్యోగం లేదు, మూర పువ్వులు 20 పైసలకే ఇవ్వరా అంటే మళ్ళీ కనిపించు అంటాడు పొల కుట్టువాడు. బాబు, నా భార్యకు ఉద్యోగం లేదు, ఒకే టికెట్ మీద మా ఇద్దరిని సినిమాకు పంపించు అంటే వైకుంఠ ఏకాదశికో శివరాత్రికో కనిపించు అని మొహం మీద ఉమ్మేసి పంపిస్తాడు ఆ సినిమా థియేటర్ వాడు. అర్థమైందా జయా? ఏమిటండి, ఇప్పుడేదో పంపు మునిగినట్టు మాట్లాడుతున్నారే. మునగడం కాదు, ఎట్లో పడి కొట్టుకుపోయింది. జయా, నాకు తలగడా దుప్పటి ఇచ్చేసి బయటెళ్ళి పడుకోండి. బయట పడుకోవడం ఏమిటి? అదంతే, కిరాణా కొట్టువాడిని, పూలమ్మేవాణ్ణి, సినిమా థియేటర్ వాడిని అడుగుతాను గాని పలడబ్బాలమ్మే పలవాణ్ణి మాత్రం కాళ్ళు పట్టుకోలేదు. నాకు దుండు దుప్పటి ఇచ్చేసి బయటికి వెళ్తాను. అవునండి, ఇవాళ మన తొలి రాత్రి. అయ్యో, తొలి రాత్రి లేదు, మలి రాత్రి లేదు, నా పాలిట కాళరాత్రి. జయా, దగ్గరకు రాదు. ఇదిగో చెబుతున్నాను, మళ్ళీ నువ్వు ఉద్యోగం చేసేంత వరకు మనకు ఉత్తరాత్రులే, అంతవరకు మనకు తొలి రాత్రులే ఉండవు. వస్తాను, గుడ్ నైట్. కాదు, వెరి వెరి బ్యాడ్